వెల్కమ్ టు క్లినిక్ దురద మచ్చలు సూచికల కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా చికిత్స ఉందా లేజర్ సర్జరీతో కాళ్ల వాపుల సమస్య తీరుతుందా కాళ్లలో సిరళ వాపునకు శాశ్వత పరిష్కారం ఉందా వెయిన్స్ ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి మందులు పెయిన్ కిల్లర్స్ తో ప్రయోజనం ఉంటుందా మీ సందేహాలకు దక్షిణ భారతదేశంలో అగ్రగామి వాస్కులర్ హాస్పిటల్ హాస్పిటల్స్ స్పైన్ అండ్ వెయిన్ వైద్యులు డాక్టర్ కే రాఘవ సునీల్ ఎంఎస్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి ప్రధానంగా వీటికి ఎలాంటి సమస్యలు వస్తాయి ఎందుకు వస్తాయి సో బేసికల్లీ మనము గాలి పీల్చుకున్నప్పుడు మన గాలిలో ఉన్న ప్రాణవాయువు మన ఊపిరితిత్తుల్లో రక్తంలోకి వెళ్తుందండి ఆ ఊపిరితి మన ఊపిరితిత్తుల్లో ప్రాణవాయువు తీసుకున్న రక్తాన్ని మనం మంచి రక్తం కింద పరిగణిస్తాం సో ఆ రక్తాన్ని మన హార్ట్ మన గుండె పంప్ చేసినప్పుడు అది ఆర్టరీస్లో మన శరీరంలో నాలుగు భాగాలకు వెళుతుంది సో అలా కాళ్ళకు వెళ్ళిన రక్తం ఏదైతే ఉంటుందో అందులో ఉన్న ఆక్సిజన్ని మన కండరాలు ఎముకలు నరాలు చర్మం అన్నీ వాడుకున్న తర్వాత అందులో కొంత వ్యర్థ పదార్థాలను కూడా అందులో కలిపిన తర్వాత ఆ రక్తం మళ్ళీ పైకి రావాలి ఈ రక్తాన్ని మనం చెడు రక్తం కింద భావిస్తాం ఇది సిరల్లో ప్రవహిస్తుంది అంటే మన చేతిపైన కనపడతాయి ఇలా ఉంటాయి కదండి అవన్నీ అన్నమాట దాని పని చెడు రక్తాన్ని కింద నుంచి పైకి తీసుకురావటం రకరకాల కారణాల వల్ల ఈ సిరలు సాగిపోతాయి అంటే మనము బరువు ఎక్కువ ఉంటాం మూలాన కానీ మనం ఎక్కువ నిలబడి పనిచేస్తున్న వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా గాయమైనప్పుడు కానీ లేదంటే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ సమయంలో కానీ ఈ ప్రాబ్లం మొదలయ్యే అవకాశం జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే కుటుంబంలో ఈ ఇబ్బంది కానీ రన్ అవుతూ ఉంటే కూడా ఇది మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చెడు రక్తం అన్నది కాలలో ఉండిపోవడం వల్ల ఈ సిరలు సాగిపోయి పనికి రాకుండా అయిపోతాయి సో ఈ సిరలు సాగిపోవడం వల్ల అలాగే చెడు రక్తం కాళ్ళలో బాగా ప్రెషర్లో ఉండటం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు కష్టాలు నష్టాలన్నీ కూడా మనం వారికోస్ వీన్స్ కింద కానీ వారికోస్ ఇన్కాంపిటెన్స్ కింద కానీ చూడొచ్చు అనమాట రైట్ యా సో దీంట్లో రకరకాలైన లక్షణాలు ఉంటాయండి కొంతమందికి ఏమవుతుందంటే నిలబడ్డ తర్వాత కాల్లో బరువు ఎక్కినట్టు కాళ్ళు లాగినట్టు పోట్లు పొడిచినట్టు తర్వాత ఒకరోజు ఎక్కువ పని పనిచేస్తే సాయంత్రానికి కాళ్ళలో బాగా కష్టం తెలి తెలియటం అలాగే పడుకున్నప్పుడు వెంటనే నిద్ర రాకపోవడం అంటే కాళ్ళలో కొంచెం ఇబ్బందిగా ఉంటాం కాళ్ళు ఒత్తిచ్చుకున్నా కాళ్ళు ఎత్తులో పెట్టుకున్న కొంత ఉపశమనం రావడం పొద్దున్న లేచేసరికి కాళ్ళలో ఉన్న ఇబ్బంది తగ్గిపోవడం ఇది కొంతమందిలో జరుగుతుంది మరికొంతమందిలో ఏమవుతుందంటే రక్తం ఇలా కాలులో ఉన్నప్పుడు కొంత ఆ ఉబ్బిన సిరలు ఒక నూటిలో ఇరవై ముప్పై శాతం మంది కనపడతాయి ఇంకొంతమందికి కాళ్ళలో మనం పిక్క నుంచి కింది గమనించినప్పుడు ఆ చెడు రక్తం బాగా ప్రెషర్లో ఉంటాం మూలాన ఆ పిక్క దగ్గర నార్మల్గా ఉంటూ కిందికి వచ్చేసరికి కాలు సన్నబడుతూ రావటము చర్మం పలచబడిపోవటము చర్మము మెరుస్తూ ఉన్నట్టు ఉంటాము చర్మంపై ఉన్న జుట్టు తగ్గుతూ రావటము చర్మం నల్లబడుతూ రావటము ఇంకా ఇబ్బంది పెరిగితే కాళ్ళలో దురదలు రావటము అలాగే పుండ్లు పడ్డము ఒకసారి పుండు పడ్డ తర్వాత ఆ పుండు సరిగ్గా మానకుండా ఉంటాం ఎందుకంటే అక్కడ కండ చర్మం అన్నీ కూడా అనారోగ్యంగా తయారైపోయాయి కాబట్టి అవి మానకుండా ఉంటాము ఒకవేళ మాన్న మళ్ళీ మళ్ళీ తిరిగి రావటం లేదంటే సంవత్సరాల కొద్దీ ఏమంటారు పుండు మానకుండా ఉంటాము ఇవన్నీ కూడా జరగవచ్చు ఇంకొక లక్షణం ఏమవుతుందంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా అంటే కాళ్ళు సడన్గా వాపు ఎర్రగా అయిపోయి కాలు వాపు వచ్చేసి జ్వరం వచ్చేసి యాంటీబయాటిక్స్ కొన్నాళ్ళు వాడితే మళ్ళీ తగ్గిపోవటం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ జ్వరం రావటం కాళ్ళు వాయటం విపరీతంగా నొప్పి రావటం చేయి పెడితే వేడిగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా కొంతమందిలో బాగా పెరిగే కొద్దీ ఈ ఉబ్బిన సీరల్లో కానీ చెడు రక్తం కాల్లో ఉండిపోయినప్పుడు ముఖ్యంగా ఈ కరోనా సమయంలో రక్తం గడ్డగడిపోవటం తద్వారా ఆ గడ్డ ఒకవేళ కాల్లో లోపలికి ప్రవహిస్తే మనకి డివిటి అని తర్వాత ప్రాణాంతకమైన ఇబ్బందులు రావటం ఇలాంటివి కూడా కొంతమందిలో ఈ మధ్య కాలంలో కోవిడ్ టైంలో చూస్తున్నామండి రైట్ ఒక కాలర్ తీసుకుందాం రాజలక్ష్మి గారు ఫ్రమ్ నెల్లూరు నమస్కారం గారు మేడం కింద కింద చుట్టలు దగ్గర వాసినట్టుంటది మేడం ఎప్పటి నుంచి ఉందమ్మా అదే ఒక ఐదు ఆరు నెలల నుంచి సార్ అంటే కాలంతా వాచిపోయిందా లేదా సిరలు ఉబ్బినట్టు కనబడుతున్నాయా ఆ సిరలు లైట్ గా గ్రీన్ కలర్ లో ఉబ్బినట్టున్నాయి సార్ సో ఇప్పుడు ఏమో ఉదయం పూట సార్ నిద్ర లేసేటప్పుడు వీపు దగ్గర ఉళ్ళంతా పట్టేస్తుంది సార్ గ్యాస్ మాత్రం లేసుకుంటే ఏమో బాగుంది సార్ ఓకే ప్యాంటాసిడ్ వేసుకుంటే బాగుంటుంది సార్ సో మీరు మూడు ప్రాబ్లమ్స్ గురించి చెప్పారమ్మా ఒకటి గ్యాస్ బిల్లు వేసుకుంటే ఇబ్బంది కడుపులో ఇబ్బంది తక్కువ ఉంటాం అది బహుశా మీకు కడుపులో అల్సర్ ఉంటాం కానీ లేదంటే అసిడిటీ ఉండటం వల్ల జరగవచ్చు మీరు గ్యాస్ట్రో ఎంట్రాలిస్ కడుపు సంబంధించిన డాక్టర్ గారికి వెళ్ళి అవసరమైతే ఎండోస్కోపీ చేయించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది రెండవది పొద్దున్న లేచినప్పుడు నడుము పట్టేయటం అన్నారు ఇది మనకు నడుములో కండరాలు వీక్ అయినప్పుడు కానీ లేదంటే జాయింట్స్ అరిగినప్పుడు కానీ కూడా ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇది కానీ చాలా కాలం నుంచి ఉన్నట్టయితే నడుము సంబంధించిన పరీక్ష చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి చూసి నడుములో జాయింట్స్ ఏమైనా అరిగాయా లేదంటే నడుములో డిస్క్ ఏమైనా పక్కకి జరిగిందా అన్నది నిర్ధారించుకొని దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది పిక్కల్లో మీకు సిరలు వాచాయా పచ్చగా కనపడుతుంది ఉబ్బినట్టు కనపడుతున్నాయి అన్నది అది వారికోస్ వీన్ సంబంధించిన ఇబ్బంది అమ్మ నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల కారణాల వల్ల ఆ సిరలు సాగిపోవడం వల్ల ఆ సిరలు పని చేయకుండా అయిపోవడం వల్ల ఆ ఉబ్బినట్టు కనపడి మీకు పిక్కల్లో బరువు ఎక్కినట్టు నొప్పి వచ్చినట్టు లాగినట్టు పోట్లు పొడిచినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి పేషెంట్స్కి వారికోస్ మీన్స్ అంటే ఈ సిరలతో ఇబ్బందితో పాటు నడుములో నరం నలిగినప్పుడు కూడా ఇలా పిక్కల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రెంటిని కూడా కలిపి చూడాలి అంటే ఒకసారి పేషెంట్కి కాల్లో ఇలా ఇబ్బంది అవుతుందంటే అది వారికోస్ మీన్స్ వల్ల అవ్వచ్చు లేదంటే నడుములో నరం నలగడం వల్ల అవ్వచ్చు ఒకసారి రెండు కూడా ఉంటాయి మనం అవిస్ హాస్పిటల్లో ముఖ్యంగా నేను ఈ స్పైన్ సంబంధించిన అలాగే వీన్ సంబంధించిన ఇబ్బందులు కూడా కలిపి చూస్తాను కాబట్టి ఈ ఇబ్బంది మిస్ అయ్యే అవకాశం లేదు కంప్లీట్గా ట్రీట్ అయ్యే అవకాశం బాగా ఉంటుందండి రైట్ ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక మీరు కొన్ని లక్షణాలు చెప్పారు అవునండి అవి అందరిలో ఒకేలా ఉంటాయా ఇవి ఎవరిలో రావచ్చు సో ఫస్ట్ వారికోజ్ మీన్స్ ఎవరిలో రావచ్చు అన్నప్పుడు మనకు ప్రధానంగా ఇది నూటికి ఇరవై ముప్పై శాతం మందికి జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే మన కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ ఇబ్బంది అంటే రక్త సంబంధికుల్లో మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి రెండవది ఎక్కువగా నిలబడి పనిచేసే వృత్తులు వ్యాపారాల్లో ఉండేవారంటే టీచర్లు అవ్వచ్చు రెస్టారెంట్ హోటల్ నడిపే వాళ్ళు అవచ్చు టీ బంక్ నడిపే వాళ్ళు అవ్వచ్చు మన ధోబీ షాప్స్ నుంచొని పనిచేసే వాళ్ళు అవ్వచ్చు పోలీసు వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు కూడా ఈ మధ్య చూస్తున్నాం అలాగే ఎవరైతే బాగా లావుగా ఉంటారో వారిలో కూడా ఈ వ్యారికోస్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ సమయంలో మనకు కాల్లో ఈ వారికోస్విన్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది అలాగే డెలివరీ తర్వాత చాలామందికి ఇవి తగ్గిపోతాయి కాకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీ ఆ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో ఇది పెరిగే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కూడా తగ్గకపోగా అది ట్రీట్మెంట్ అవసరమైనంత పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది సో లక్షణాలు అన్నది ఏ రోగం తీసుకున్నానండి ఇప్పుడు కోవిడ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది కనపడుతుంది ఎందుకంటే మానవ శరీరం అన్నది యునిక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క శరీరతత్వం సో అందరికీ ఒకే ప్రాబ్లం ఉండాలనే అవసరం లేదండి కాకపోతే నేను చెప్పినట్టు లక్షణాలు రకరకాలుగా ఉంటాయి కొంతమంది నిలబడ్డ తర్వాత కాలు లాగినట్టు పోట్లు పొడిచినట్టు అంటే బరువు ఎక్కినట్టు నా ఏమంటే నమిలేసినట్టు ఉందని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది కాలు టైట్ అయిపోతూ ఉంటాయి నిలబడ్డ తర్వాత నడిచిన తర్వాత కొంతమందికి పడుకున్నప్పుడు ప్రశాంతత ఉండదు అంటే కాళ్ళు ఏదో కష్టంగా ఉంటుంది కాలు ఇలా ఎత్తు ఎత్తులో పెట్టుకుంటేనో అంటే గోడకు పెట్టుకొని పడుకుంటారు కొంతమంది లేదంటే కాలు ఇలా ఒత్తించుకుంటేనో ఉపశమనం కలిగి కలుగుతుంది కొంతమందికి ఇలా ఉబ్బిన సీరలు బయటకి కనపడతాయి అది అందరికీ కనపడాలని లేదు నూటికి ఇరవై శాతం మందికి మాత్రం ఉబ్బిన చీరలు కనబడతాయి కనపడతాయి మరికొంతమందికి కాల్లో చర్మంలో మార్పు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది అంటే చర్మంలో మనకు పిక్క నుంచి మనం గమనించినప్పుడు పిక్క దగ్గర నార్మల్గా ఉంటూ కిందికి వచ్చేసరికి కాలు సన్నబడిపోవటము కాల్లో చర్మం పలచబడిపోవటం చర్మం మెరుస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది చర్మం పైన మీరు చేయబెడితే మీకు ఆ తేడా తెలుస్తూ ఉంటుంది అలాగే చర్మం పైన జుట్టు కూడా కాలు కిందికి వచ్చే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది కొంతమందిలో కాళ్ళలో నల్లటి మచ్చలు రావటము కొంతమందిలో కాలు ఇలా నల్లబడిపోవటము లేదంటే కాళ్ళు పుండు పడిపోవటము ఇలా రకరకాలైన ఏమంటారు ఈ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయండి రైట్ రాజమండ్రి నుంచి ఒక కాలర్ ఉన్నారు భాష భాష గారు నమస్కారం మీ సమస్య డాక్టర్ గారు చెప్పండి ఆశా గారు చెప్పండి మీ సమస్య చెప్పండి అమ్మా మేడం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి అదే అండి ఇప్పుడు మా మదర్ కి లాస్ట్ ఇయర్ డిసెంబర్ థర్టీ ఎర్త్ డేట్ న జనరల్ సర్జన్ ప్రాబ్లం అని చెప్పి కాళ్ళకి ఇది షుగర్ ఉంది సార్ మా మదర్ కి ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఒక బటన్ వేలు చిటికన వేలు రిమూవ్ చేయించే ఆపరేషన్ చేయించి అయితే అది వేరికోస్ ప్రాబ్లమ్ అంటే చూస్తుంటే అప్పుడు టీవీలో పిక్చర్స్ అట్లానే ఉంది సార్ సేమ్ మా మదర్ లెగ్ కూడా బ్లాక్ కలర్ వచ్చేసి అది డాక్టర్స్ జనరల్ సర్జన్ ప్రాబ్లం అని చెప్పి ఫింగర్ రిమూవ్ చేస్తారండి మైనింగ్ ఫింగర్స్ ప్లస్ కాలు ఇంకా అలా అలా పై పైకి ఇంకా తగ్గలేదు ప్రాబ్లం కాలు నల్లబడడానికి రెండు మూడు కారణాలు ఉంటాయమ్మా ఒకటి కాలుకి రక్తస్రావం జరగకపోవడం అంటే ఆర్టరీస్ నేను చెప్పాను కదా ఇంతకుముందు మన హార్ట్ మన గుండె నుంచి రక్తం కాలుకి తీసుకెళ్లే ఆర్టరీస్ అనేవి కూడా షుగర్ షుగర్ కంట్రోల్లో లేకపోతే అవి డ్యామేజ్ అయిపోతాయి అవి డ్యామేజ్ అయినప్పుడు కాళ్ళకి రక్తం అందదు ఆ రక్తం అందనప్పుడు కాళ్ళకి వేళ్ళు కుళ్ళిపోతాయి అది కూడా నల్లబడతాయి అది కూడా కుళ్ళిపోతాయి అప్పుడు వేలు తీసేయాల్సిన అవసరం ఒక్కోసారి ఉంటుంది లేదు ఈ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వేరే కారణం అంటే కాలు ఇలా ఇలా నిలబడడానికి కారణము వారికోస్ వీన్స్ అంటే వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటే కాల్లో చెడు రక్తం ఉండిపోవడం వల్ల లోపల నుంచి జరిగే డ్యామేజ్ సో దీనికి సింపుల్ పరీక్షలు ఉంటాయండి వీనస్ డాప్లర్ అని ఆర్టీరియల్ డాప్లర్ అని లేదంటే సిటీ యాంజియోగ్రామ్ అని చేస్తే ఇది వీనస్ ప్రాబ్లమా ఆర్టీరియల్ ప్రాబ్లమా అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది అంటే క్లినికల్గా చూసిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది ఒకవేళ అంటే ఇంకొకటి ఒక పేషెంట్కి ఒకే ప్రాబ్లం ఉండాలని కూడా లేదంటే కొంత బ్యారికోజ్ వీన్స్తో పాటు ఆర్టీరియల్ ప్రాబ్లం కూడా ఉండి ఉండొచ్చు సో డాక్టర్ గారు వేలు తీసారంటే మోస్ట్ ప్రాబ్లమ్ అది ఆర్టీరియల్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వచ్చి పేషెంట్ తీసుకొచ్చి మమ్మల్ని కలవగలిగితే మేము చూసి ఈ ప్రాబ్లం ఉందా లేదా అన్నది నిర్ధారించగలుగుతాం రైట్ ఏబిఎన్ క్లినిక్లో చిన్న విరామం తీసుకుందాం తర్వాత వెరికోస్ విన్స్కి సంబంధించి చికిత్స విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చర్చిద్దాం ఉండండి ఏపీ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చాలా మందిలో ఆలస్యం అవుతుంది సామాన్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి సో ట్రీట్మెంట్ ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణం అవగాహన లేకపోవడం అండి అంటే ఇప్పుడు పేషెంట్కి ఒకసారి కాళ్ళలో నొప్పి కానీ లేదంటే కాళ్ళలో చర్మంలో మార్పులు కానీ నల్లటి మచ్చలు కానీ నల్లబడ్డం కానీ ఉబ్బిన సిరలు కానీ లేదంటే కాళ్ళలో బరువు ఎక్కినట్టు కానీ తిమిర్లు కానీ మంటలు కానీ దురదలు కానీ రకరకాలైన ఇబ్బందులతో పేషెంట్ ఉంటారు సో అప్పుడు వారికి ఎవరిని వెళ్ళి కలవాలనేది ఒక డౌట్ ఉంటుంది అంటే ఏ స్పెషలిస్ట్ని కలవాలంటే చర్మం డాక్టర్ని కలవాలా నరాల డాక్టర్ని కలవాల కలవాలా సిరల్ డాక్టర్ని కలవాలా లేదంటే ఇంకేదైనా స్పెషలిస్ట్ అని ఒక కన్ఫ్యూజన్ ఉండటం వల్ల అలాగే వారికోస్పీన్స్ గురించి అవగాహన రెగ్యులర్ మన డాక్టర్స్లో కూడా కొంచెం తక్కువగా ఉంటాము మూలన కూడా ఈ ప్రాబ్లం బాగా ముదిరేదాకా వెళ్తూ ఉంది రెండవది ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ ఉండొచ్చు సో ఎవరికైనా కూడా కాళ్ళలో నొప్పులు కానీ కాల్లో బరువెక్కినట్టు కానీ కాల్లో తిమ్మిరులు కానీ మంటలు కానీ కాల్లో శక్తి తగ్గినట్టు కానీ లేదంటే కాల్లో నల్లటి మచ్చలు పడుతున్నట్టు కానీ లేదంటే కాల్లో ఇలా ఉబ్బిన సీరలు కనపడ్డా కానీ లేదంటే కాల్లో దురదలు లేదంటే కాల్లో పుండ్లు పడ్డా కానీ మీరు వచ్చి మమ్మల్ని కలవచ్చు ఎందుకంటే దీనికి ప్రధానమైన చెప్పిన అన్ని లక్షణాలకి ప్రధానమైన కారణం వారికోసు వీన్స్ అవ్వచ్చు లేదంటే నడుములో నరం నలిగినా కూడా కాలికి సరైన కరెంట్ అందకపోయినా కూడా ఇలాంటి ఇబ్బందులు కొన్ని మనం చూస్తూ ఉండవచ్చు మనము ఒకే కోణంలో దీన్ని చూసినప్పుడు మనము ఇంకొక కోణం మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కోణాల దృష్ట్యా మనం చూసినప్పుడు ఈ ఇబ్బంది దేనివల్ల వస్తుందని మనం పికప్ చేయడంతో పాటు దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసి మనం కంప్లీట్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి సో ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అన్నప్పుడు ఎవరికైతే వారి కోసం వీన్స్ వల్ల ఇబ్బంది ఉందో వారికి ట్రీట్మెంట్ అవసరం అంటే మీకు కాల్లో నొప్పి కావచ్చు కాల్లో నిల్చున్నప్పుడు కష్టంగా ఉంటాం కావచ్చు పడుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటాం కావచ్చు లేదంటే కాళ్ళు ఉబ్బిన చీరలు కనపడుతూ ఉన్నా కానీ లేదంటే కాల్లో చర్మంలో మార్పులు అంటే చర్మం పలచబడడం కానీ చర్మం ఏమంటారు రఫ్గా అయిపోవడం కానీ ఇలా కాళ్ళలో నల్లటి మచ్చలు కానీ పుండ్లు కానీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నా లేదంటే ఈ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అవుతూ అవుతూ బోధకాలు ఫామ్ అవుతున్నా కూడా ఇలాంటి వారికి అందరికీ కూడా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి రైట్ ఇప్పుడు మనకి అవిస్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ అండ్ చికిత్స విధానాలు ఏంటి వాటి వల్ల ఉపయోగం ఏంటి సో అవిస్ హాస్పిటల్ ముఖ్యంగా వారికోస్ విషయంగా మనము ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ ద కంట్రీ అండి సో మేజ మేజర్గా మనం చేస్తున్నది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండి ఇది లేజర్ లాంటి సర్జరీ ఒకప్పుడు బేసికలీ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో ట్రీట్మెంట్ ప్రధానమైన సిద్ధాంతం ఏంటి అంటే ఏదైతే సిర ఉబ్బిపోయి సాగిపోయి అది పని చేయకుండా ఉందో దానివల్ల మనకు నష్టమే కానీ లాభం లేదు ఎందుకంటే అది రక్తాన్ని అక్కడే పట్టి ఉంచుకుంటుంది అలాగే రక్తవంధ గడ్డగడ్డే ప్రమాదం కూడా ఉంటుంది సో దాన్ని తొలగించడం దాని లేదంటే కరిగించడం అన్నది మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఒకప్పుడు ఓపెన్ సర్జరీలో మొత్తం కింద నుంచి పైదాకా కోసి మనం స్ట్రిప్పింగ్ సర్జరీ అని చేసేవాళ్ళం దానికి రకరకాలైన కాంప్లికేషన్స్ రకరకాలైన ఇబ్బందులు ఉండటం మూలన ఇప్పుడు మనం లేటెస్ట్గా ఎండోవాస్కులర్ అబ్లేషన్ అంటే ఆపరేషన్ థియేటర్లో మనం మళ్ళీ స్కాన్ చేస్తూ ఎక్కడెక్కడైతే సిరలు ఉబ్బు ఉన్నాయో అందులోకి ఒక సూది ద్వారా ఒక చిన్న ప్రోబ్ ఒక లేజర్ లాంటి పరికరం పంపించి లోపల నుంచి దాన్ని కరిగిచ్చేయటం సో దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ కానీ లేజర్ లాంటి ట్రీట్మెంట్ అంటామండి సో ఇది చేసుకున్నప్పుడు మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఒకటి పూర్తిగా మత్తి ఇవ్వాల్సిన అవసరం కానీ నడుములో సూది వేసి మత్తి ఇవ్వాల్సిన అవసరం కానీ లేదు ఎక్కడెక్కడైతే చేస్తున్నామో ఆ ప్రాంతంలో మాత్రం మత్తిచ్చి మనం చేస్తాం సో దానివల్ల ఒకటి బ్లడ్ లాస్ ఉండదు పేషెంట్ త్వరగా అంటే సర్జరీ అయిన రెండు గంటలకే ఇంటికి వెళ్ళిపోవచ్చు సో సర్జరీ తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ఒకటి ఒకవేళ మనకు కాల్లో కం బాగా డ్యామేజ్ జరగ అంటే కాలు ముందో లేకపోతే ఉబ్బిన సిరలు కనపడక ముందో లేకపోతే డ్యామేజ్ జరగకముందు మనం చేసుకుంటే సాక్స్ వేసుకొని మరుసటి రోజు నుంచి మన పనులు మనం చేసుకోవచ్చు కాకపోతే మన దేశంలో చాలామంది బాగా ప్రాబ్లం ముదిరిన తర్వాతే నేను చెప్పిన కారణాల వల్ల వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ కండ నల్ల చర్మం నల్లబడింది అంటే కేవలం చర్మం నల్లబడినట్టు కాదండి లోపల కండంతా కూడా అనారోగ్యంగా తయారైపోయి పేలవంగా తయారైపోయి దానిలో ఆరోగ్యం కోల్పోయి చర్మం కూడా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది సో ఆ రికవర్ అయ్యేదాకా దాన్ని మనం కాపాడుకోవాలి కాలుకు ఒక స్పెషల్ ఫోర్ లేయర్ బ్యాండేజ్ అని మనం దాన్ని క కంప్రెస్ చేసి పెట్టుకొని దాన్ని మనము కాపాడుకుంటే తొందరగా రికవర్ అవుతుంది దీంతో చిన్న చిన్న పుండ్లు ఉన్న వారికి కూడా ఈ ప్రమాల సర్జీ మళ్ళీ దానికి ప్రత్యేకమైన సర్జరీ లేకుండా అది కూడా కోలుకుంటాము కొంతమందికి ఎవరికైతే పెద్ద పెద్ద పుండ్లు ఉన్నాయో లేదంటే లోతైన పుండ్లు ఉన్నాయో లేదంటే కాలు చుట్టుగా ఉన్నాయో కొంతమంది నెలల సంవత్సరాల తరబడి కూడా ఇలా పుండ్లు వాళ్ళు ఉంటారు అలా ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఆ ఏరియానంతా క్లీన్ చేసి ఒక స్పెషల్ వాక్యూమ్ డ్రెస్సింగ్ అని పెడతామంటే లోపల ఉన్న చెడు రక్తాన్ని అంతా లాగేసి లోపల నుంచి దాన్ని మాంచేదానికి ఒక స్పెషల్ డ్రెస్సింగ్ పెడతామండి సో అది లోపల నుంచి మాన్తూ వచ్చిన తర్వాత అవసరం అనుకుంటే స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేయొచ్చు దానికి కావాల్సిన ప్రత్యేకమైన విభాగం కూడా మన దగ్గర అందుబాటులో ఉంది సో అలా పేషెంట్కి ఉన్న ఇబ్బందిని బట్టి వారికి ఉన్న దశని బట్టి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా లేటెస్ట్గా అంటే మనం ఇప్పుడు వీనోసీలని గ్లూ పద్ధతిలో అంటే సిరని అతికిచ్చేయటం దాంట్లో చాలా ఇంకా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది పోస్ట్ అసలు డిస్కంఫర్ట్ కూడా ఉండదు వెంటనే వారి పనికి వెళ్ళిపోవచ్చు ఇది కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి కాకపోతే ఇది కొంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అవుతుంది రైట్ ఇప్పుడు ఈ వెరికో వెయిన్స్ సమస్యకి స్పైన్ సంబంధిత సమస్యలకి ఏమైనా సంబంధం ఉంటుందా డాక్టర్ సో వెరికోస్ సంబంధిత సమస్యలకి స్పైన్ సమస్యలకి డైరెక్ట్గా సంబంధం లేదండి కాకపోతే మనకు వెన్ను నుంచి మనకు వచ్చే నరాలు లాస్ట్లో నుంచి వచ్చే నాలుగైదు నరాలు ఒక పెద్ద నరంగా ఏర్పడి మన కాల్కి స్పర్శను శక్తిని తీసుకొస్తాయి సో ఈ నరాల్లో ఏదైనా కూడా ఒత్తిడికి గురైనా లేదంటే రాపిడికి గురైనా మనకు దాని పర్యవసానం కాల్లో కనబడుతుంది అంటే కాళ్ళలో నెప్పి కానీ తిమిర్లు కానీ మంటలు కానీ ఇలా కాళ్ళలో ఇబ్బందులు రావచ్చు వారికోజ్ వీన్స్ ఉన్నవారికి కూడా కాళ్ళలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సిమ్టమ్ ఓవర్లాప్ ఉంటుందంటే మన హాస్పిటల్లో మనం గమనించింది ఏంటంటే చాలామందికి కన్ఫ్యూషన్ కూడా అంటే ఇప్పుడు వారికోస్ వల్ల వచ్చిందా స్పైన్ ప్రాబ్లం వల్ల వచ్చిందా ఏ ఒక్కసారి రెండు కూడా కలిసి ఉంటాయి అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ సో దేన్ని మనము ఫస్ట్ ట్రీట్ చేయాలి దేన్ని కంప్లీట్గా ట్రీట్ చేయాలి రెండిని ట్రీట్ చేయాలా అనేది మనం గుర్తించేదానికి మనం ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ వీన్ ప్రాబ్లమ్స్ కలిసి చూస్తున్నాం కాబట్టి మనకు ఏ కోణం కూడా మనకు మిస్ అవ్వకుండా కంప్లీట్గా డయాగ్నోసిస్ దొరికే అవకాశం ఉంటుందండి రైట్ ఇప్పుడు చాలా మందిలో ఈ వెరికోస్ వీన్స్ సమస్యకి సంబంధించి రకరకాల అపోహలు ఉంటాయి ట్రీట్మెంట్ దగ్గర నుంచి తీసుకునే జాగ్రత్తలు లేకపోతే వచ్చిన సమస్య నుంచి ఎటువంటి అపోహలు ఉంటాయి ప్రధానమైన అపోహ ఏంటి అంటే ఇది వారికోస్ వీన్స్ అంటే చాలా చిన్న ప్రాబ్లం ఇదేదో కాస్మెటిక్ ప్రాబ్లం అనుకుంటాం అంటే ఏంటంటే చూడడానికి అందవికారంగా ఉంది అంతేగాని దాని దానివల్ల నష్టం లేదనుకుంటాం అలా అనుకోవడానికి అసలు లేదండి వారికోస్ వీన్స్ వల్ల మన కాలు డ్యామేజ్ అవుతూ పోతూ ఉన్నాయి సో దాన్ని మనము కాస్మెటిక్ ప్రాబ్లం కింద చూడకుండా దాన్ని ఒక నిజమైన ప్రాబ్లం అంటే కాళ్ళు డ్యామేజ్ అవుతున్నాయని మనం గుర్తించి దాన్ని తొందరగా ట్రీట్ చేసుకోవడం మంచిది అవుతుంది రెండవది ఏంటి అంటే ఇదేదో మందులకో ఇంకో దానికో తగ్గుతుంది అనుకోవడం అది అసలుకు సమంజసమే కాదండి ఎందుకు అంటే ఇది ప్యూర్లీ సర్జికల్ ప్రాబ్లం ఎందుకంటే ఆ సిర ఏదైతే డ్యామేజ్ అయ్యి సాగిపోయిందో అది మందులకో ఇంకో దానికో అది మళ్ళీ పని చేయడం మొదలు పెట్టదు దాన్ని మనం తొలగిస్తేనే మనకు రక్తస్రావం సరిగ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళే రక్తం కరెక్ట్ దారిలో వెళ్ళి మనకి ఇబ్బంది తీరుతుంది సో ఇది మనం గుర్తించి దాన్ని అండ్ అలాగే ప్రాబ్లం బాగా ముదిరే లోపల ట్రీట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మన పనులు మనం ఏమంటారు మళ్ళీ తిరిగి చేసుకునే అవకాశం ఉంటుందండి రైట్ ఇక లంబార్ కెనాల్ స్టినోసిస్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి సో మనము ఇప్పుడు ఎవరికైతే ఇలా నేను చెప్పాను కదండి వెన్నెముక సమస్యలు సిరల్ సమస్యలు మనం కలిపి చూస్తామని సో ప్రధానంగా వెన్నెముక సమస్యల్లో ఉన్నది లంబార్ కెనాల్ స్టినోసిస్ అంటే మన మెదడులోంచి కరెంట్ ఏదైతే తయారయ్యి మన శరీరంలోకి వెన్నుపూస ద్వారా ఇది ప్రయాణిస్తుంది సో వెన్ను ఇలా వెన్నుపూస ప్రయాణించే సొరంగం అంటే ఎముకల మధ్యలోంచి వెన్నుపూస ప్రయాణిస్తూ ఉంటుంది ఆ సొరంగాన్ని మనం లంబార్ కెనాల్ అంటాం నడుములో రకరకాల కారణాల వల్ల అంటే మనం చేసే పని వల్ల కానీ వయస్సు వల్ల కానీ లేదంటే ఏదైనా గాయం తగలడం వల్ల కానీ ఏ కారణం వల్ల అయినా కూడా ఒక్కొక్కసారి ఈ లంబార్ కెనాల్ అనేది మూసుకుపోతుంది ఎందుకు మూసుకుపోతుంది అంటే పక్కనున్న జాయింట్స్ అరిగినప్పుడు కానీ లేదంటే డిస్క్ వెనక్కి జరిగి అలాగే గట్టిపడిపోయినా లేదంటే అక్కడ కొన్ని కండరాలు ఉంటాయి లిగమెంట్స్ ఉంటాయి అవి కూడా పెరిగి గట్టిపడినప్పుడు కూడా ఈ కెనాల్ మెల్లిగా మూసుకుపోతుంది అప్పుడు ఏమవుతుందంటే కెనాల్ పూడుకుపోతుంది ఆ కెనాల్ పూడుకుపోయినప్పుడు మన కాళ్ళకు కరెంట్ రావడం తగ్గిపోతూ వస్తుంది స్లోగా ఈ ప్రాబ్లం ఫాస్ట్గా వెంటనే జరగదు అంటే సడన్గా జరగదండి మెల్లిమెల్లిగా సంవత్సరాల కొద్ది మెల్లిగా పెరుగుతూ వస్తుంది దీని ప్రధానమైన లక్షణం ఏంటి అంటే నడక తగ్గటం అంటే ఒకప్పుడు కిలోమీటర్లు కిలోమీటర్లు సునాయాసంగా నడిచేవారు కూడా రాను రాను నడక తగ్గుతూ వస్తుంది అంటే పోయిన సంవత్సరం నేను రెండు కిలోమీటర్లు నడిచేవాడిని అండి తర్వాత కిలోమీటర్ అయ్యింది ఇప్పుడు తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అని చెప్తూ ఉంటారు అలాగే కొంతమందికి తీవ్రంగా పెరిగినప్పుడు కనీసం నాలుగు అడుగులు వేయాలంటే కూడా కష్టపడుతూ ఉంటారు ఇలా నడిచినప్పుడు ఏమవుతుంది అంటే నడుము నొప్పి కానీ లేదంటే పెరుదుల్లో నొప్పి కానీ లేదంటే కాళ్ళలో నొప్పి కానీ లేదంటే పిక్కల్లో నొప్పి కానీ లేదంటే తిమ్మిర్లు వచ్చినట్టు కానీ లేదంటే కాళ్ళలో శక్తి తగ్గిపోయినట్టు కానీ అనిపించి మళ్ళీ వారికి ఆగి కూర్చోవలసిన అవసరం వస్తుంది కూర్చున్న తర్వాత మళ్ళీ కొంత దూరం నడవగలుగుతారు అలా మొదలవుతుంది అలాగే కొంతమంది నడిచే కొద్దీ ఇలా ముందు కొంగిపోతూ వస్తూ ఉంటారు అది కూడా లంబార్ కెనాల్ స్టినోసిస్లో భాగమే ఇంకా ప్రాబ్లం పెరిగే కొద్దీ అంటే నరం బాగా ఒత్తిడి గురయ్యే కొద్దీ కాళ్ళలో శక్తి తగ్గడం కాళ్ళు పలచబడిపోవడం నడుస్తూ ఉంటే మీకు చెప్పు పాదంలో ఏదో స్పర్శలో తేడా ఉన్నట్టు అంటే ఏదో దూది దూదిపై నడుస్తున్నట్టు ఉందండి లేదంటే కాళ్ళు ఏదో కుచ్చుకుంటున్నట్టు ఉన్నట్టు ఉందండి చెప్తూ ఉంటారు మరికొంతమందికి చెప్పులు జారిపోవడం అంటే నడుస్తూ ఉంటే చెప్పు జారిపోవడం చెప్పు ఉందా లేదా కూడా వారు పోల్చుకోలేకపోవడం అలాగే మెట్టెక్కినప్పుడు మన కాళ్ళు కంప్లీట్గా ఇలా పైకి ఎత్తి కాలు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది అంటే చెప్పు ఇలా కాలు ఇలా మెట్లకు తగలటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రాబ్లం పెరిగే కొద్దీ ముఖ్యంగా లేడీస్లో ఏమవుతుందంటే యూరిన్ పైన కంట్రోల్ అంటే మూత్రం పైన కంట్రోల్ తప్పుతుంది అంటే నడుస్తూ ఉంటే ఒకసారి యూరిన్ వెళ్ళిపోవటము లేదంటే యూరిన్ సెన్సేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఆపుకోలేకపోవటం తొందర తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం రావడం లేదంటే వెళ్ళే లోపలే మన బాత్రూమ్ వెళ్ళే లోపలే యూరిన్ వెళ్ళిపోవడం కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది మలబద్ధకం కూడా అంటే కాన్స్టిపేషన్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే దానిపైన కంట్రోల్ మనకు తప్పుతూ ఉంది ఇంకా తీవ్రంగా ఉన్న వారికి కాళ్ళు స్పర్శ శక్తి పోవడం కూడా జరుగుతూ జరుగుతుండదం ఇలా రకరకాలుగా ఉంటుంది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది స్లో పాయిజన్ లాంటిది అంటే చాలా స్లోగా పెరుగుతుంది సడన్గా రాదు కాబట్టి చాలా మందికి ఇబ్బంది బాగా పెరిగిపోయేంత వరకు కూడా దాని గురించి పోల్చుకోలేకపోతారు అనమాట రైట్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ లంబార్కినాల్ స్నోసిస్ ఏదైతే ఉందో దానికి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానం ఏమైనా ఉందంటే అంటే బీపీ షుగర్ పేషెంట్స్ పరిస్థితి ఏంటి ఈ ప్రాబ్లం విషయంలో సో జనరల్గా ఇది నలభై యాభై సంవత్సరాల తర్వాత వారిలోనే చూస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ బీపీనో షుగరో రెండు ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్ ఇంకా అన్ని రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో జనరల్గా సర్జరీలో మనకు బీపీలు షుగర్ల వల్ల మెయిన్ రిస్క్ అనస్ రిస్క్ అంటే పూర్తిగా మత్తిచ్చినప్పుడు దాన్ని వారు తట్టుకోగలుగుతారా లేదా అన్నది ఇష్యూ జనరల్గా సర్జరీ సర్జరీ వల్ల జ రిస్క్ తక్కువ ఉంటుంది మెయిన్ రిస్క్ అనస్ అంటే ఆ మత్తు మందును వీరు తట్టుకోగలుగుతారా లేదా అన్నది ఉంటుంది సో దాన్ని అధిగమించేదానికి అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే చిన్న రంధ్రంలో మన లేటెస్ట్ జర్మన్ అమెరికన్ పరికరాలు లోపల పంపించి ఆ ఎక్కడైతే పూడిక ఉందో ఆ పూడికని మాత్రం తీసేటట్టు అంటే అనవసరంగా కండనంతా తొలగించడం ఎముకనంతా తొలగించేసి స్క్రూస్ వేయాల్సిన అవసరం లేకుండా ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అంటే మళ్ళీ రక్తస్రావం అయిపోయి మళ్ళీ మనం పైనుంచి రక్తం ఎక్కించాల్సిన అవసరం లేకుండా నెలలు వారాల తరబడి హాస్పిటల్లో కదలకుండా పడుకోవాల్సిన అవసరం లేకుండా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది మనం చేస్తున్నామండి ఇది మనము లోకల్ అనస్థీషియాలో లేదంటే స్పైనల్ అనస్తీస్యాలో చేయొచ్చు పూర్తిగా మత్తివ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వయసైన వారికి కానీ బీపీ షుగర్లు హార్ట్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా సేఫ్గా చేయొచ్చు అలాగే ఎవరికైతే బ్లడ్ బ్లడ్ లాస్ ఉండదు కాబట్టి వారికి మళ్ళీ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు కాంప్లికేషన్స్ కూడా ఇందులో చాలా తక్కువ ఎందుకంటే ఓపెన్ సర్జరీలో కాకుండా మనం పెద్ద స్క్రీన్లో కెమెరా పెట్టి చేసి చూస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా అలాగే తొందరగా వారు లేచి వారి పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ స్టినోసిస్ గురించి చేస్తున్నామండి రైట్ మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు కన్సల్ట్ చేయాలంటే నేను అన్ని వర్కింగ్ డేస్లో హైదరాబాద్లో అవీస్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటానండి ప్రతి గురువారం నేను తిరుపతిలో అంకురా హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను ఆ కనపడుతున్న కి ఫోన్ చేస్తే నా టైమింగ్స్ మీకు చెప్తారు ఎవరికైనా ట్రీట్మెంట్ కానీ కన్సల్టేషన్ కానీ అవసరం ఉన్నవాళ్ళు నన్ను వచ్చి కలవగలిగితే వారిని చూసి తగు ట్రీట్మెంట్ చేయగలుగుతాం రైట్ థ్యాంక్ యూ డాక్టర్ వెరీ వెయిన్స్ అంటే ఏంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ఏబిఎన్